మాట వినడం లేదు అనేది ఎంత పెద్ద సమస్య అంటే ఎవరు ఊహించలేనంత పెద్ద సమస్య ఇది. మనము ఎన్నో కోరికలు చంపుకుని తిని తినక మన పొట్ట హాఫ్ ఉన్నా పర్లేదు, మన బిడ్డలు మాత్రం హ్యాపీగా ఉండాలని ముందుకు వెళ్తూ వాళ్ళ చిన్న కోరిక పెద్ద కోరిక ప్రతి కోరిక మన తాహతు ఉన్నా లేకపోయినా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి శక్తికి మించి వాళ్ళకి ఈరోజు మనం ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అయినా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ అస్. అయినా వాళ్ళ కోరికల లిస్ట్ ఆగడం లేదు, ఆ లిస్టు పెరుగుతూనే ఉంది. ఆ లిస్టులో ఇది మా తల్లిదండ్రులు ఓ చేయగలరా, వాళ్ళకింత శక్తి ఉందా, వాళ్ళ వల్ల అవుతుందా అనే ఆలోచనకి తావు లేకుండా ఉంది. చాలా వరకు వాళ్ళ కోరికల లిస్టు చాలా స్వార్థపూరితంగా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల కానీ, వాళ్ళ శక్తి సామర్థ్యాల పట్ల కానీ, కుటుంబ నేపథ్యం పట్ల కానీ జీరో అవగాహన. ఎవరికో ఉంది, నాకు కావాలి, అది మీరే ఇవ్వాలి. ఇవ్వకపోతే అలగడం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గొడవల దాకా వెళ్ళి కొట్టుకొని తిట్టుకోవడం దాకా వెళ్ళి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరింపులు. ఇంకా అన్నిటికంటే వర్స్ట్ ఏంటంటే ఈ మధ్యకాలం వచ్చిన కొత్త జబ్బనాలు, దీన్ని చాలా అసహ్యమైన హేయమైన విషయం ఏంటంటే తల్లిదండ్రుల్ని కూడా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం బెదిరింపులకు వచ్చేసింది. ఎక్కడైతే ఒక బంధం ఉండాలో, ఎక్కడైతే అనుబంధం ఉండాలో, ఎక్కడైతే పాలు నీళ్లులాగా వాళ్ళ ఆలోచన విధానం కలిసిపోవాలో అక్కడ బెదిరింపుకు వచ్చేసింది అనమాట. నువ్వు ఇస్తావా, చస్తావా, చేస్తావా లేదా, లేకపోతే. ఇందులో ఎక్కువ శాతం మగపిల్లలు ఈ విధమైనటువంటి బిహేవియర్ చూపిస్తుంటారు. ఆఫ్లేట్ పట్టణాల్లో చూస్తే కొంత ఆడపిల్లలు కూడా ఇటువంటి ప్రవర్తన మనకు వింతపోకడలు కనిపిస్తుంది చాలా చాలా. ఎందుకంటే వాళ్ళకి కొత్తగా వచ్చినటువంటి ఫ్రీడమ్, కొత్తగా వచ్చినటువంటి నమ్మకం, ఎన్నడకన్ రాజు గుర్రం ఎక్కితే కింద పైన అయిందంట, అలాగా వీళ్ళు కూడా కొత్తగా వచ్చిన స్వాతంత్రాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేసుకోలేకపోవడం అనమాట. సో ఈ కోరికల ఈ గుర్రాలని పట్టడం, వాటికి ఒక పగ్గం వేయడం అనేది తల్లిదండ్రులకి శక్తికి మించిన పని అయిపోతుంది అనమాట. మెయిన్లీ బికాస్ మనకున్న కోరికలు, మన పిల్లలు ఉన్న కోరికలు ఇవన్నిటికీ ఎక్కువ ఇంపార్టెన్స్, వాస్తవానికి కంటే కలలకి ఎక్కువ ఇంపార్టెన్స్. అండ్ వస్తు రూపేణా, లేకపోతే బట్టల రూపేణా, లేకపోతే అలంకార రూపేణా మనం ప్రపంచానికి ఏదో మేము సక్సెస్ఫుల్ అనే ఒక మీడియాని క్రియేట్ చేయగలమనేటటువంటి ఒక ఫాల్స్ థింకింగ్ ప్రాసెస్. వీటన్నిటి మూలాన పిల్లలు ఏంటంటే దే ఆర్ స్లోలీ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. రెండో విషయం గమనిస్తే టెక్నాలజీ. మన టైంలో మనం స్కూల్లో టీచర్ కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ వీళ్ళే విచిత్రమైన వింతైన ముఖ్యమైన విషయాలు మనకు చెప్పేవాళ్ళు. మనం ఆహా అని నోరు తెరుచుకుని వినేవాళ్ళం. వాళ్ళని దేవుళ్ళలాగా ఇలా చూసేవాళ్ళు, అబ్బా ఇంత ఇన్ఫర్మేషన్ మాకు తెలుస్తుంది అని. లేదా మహా అంటే న్యూస్ పేపర్ చదువుకునేవాళ్ళం. కానీ ఈరోజు స్టూడెంట్స్కి, పిల్లలకి ఎస్పెషల్లీ, వరల్డ్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అ క్లిక్ అవే. ఒక క్లిక్ కొడితే వాళ్ళకి తల్లిదండ్రులకి తెలియని విషయాలు, టీచర్లకు అవగతం లేని విషయాలు, మన చుట్టుపక్కల వాళ్ళు ఊహించలేని విషయాలు, మనకే చెప్పగలిగిన విషయాలు ఎన్నో దొరుకుతున్నాయి. మనకి మన పిల్లలకి ఎంతో తేడా ఉంది. టెక్నాలజీ గ్యాప్ చాలా ఉంది. మనకు ఒక సెల్ ఫోన్ మనం కొనుక్కుంటే, స్మార్ట్ ఫోన్, అందులో సిమ్ కార్డు పెట్టడం దగ్గర నుంచి ఫెసిలిటీస్ వాడుకోవడానికి మన పిల్లలు హెల్ప్ చేస్తుంటారు. వాళ్ళు టెక్నికలీ దేర్ అడ్వాన్స్డ్ మనకంటే. దాన్ని చూసి మనమంతా మురిసిపోతున్నాం మురిసిపోతున్నాం. మన పిల్లలు చూడండి చాలా బాగా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మా అమ్మా నాన్నకి ఏం తెలియదు అనే ఒక భావన కూడా దాని మూలానే. వాళ్ళకి సిస్టమ్స్ కొనడము, సిస్టమ్స్ మీద ఎక్స్ట్రా ఇన్ఫర్మ్, ఇదన్నీ మంచిది. టెక్నాలజీతో పాటు మనం కూడా ముందుకు వెళ్ళాలి. కానీ దీని గురించి సైడ్ ఎఫెక్ట్ ని హ్యాండిల్ చేసుకునేటటువంటి పరిస్థితి, మనం దాని గురించి ఆలోచించని కూడా ఆలోచించట్లేదు. కాబట్టి మనకి దాని స్ట్రాటజీస్ కూడా అవగతం కావట్లేదు. ఎట్లాగా ఇంత నాలెడ్జ్ వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తున్నాం, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఇంకా సమ్ కంట్రోల్ పాయింట్ షుడ్ బి విత్ అస్ టిల్ ది స్టూడెంట్ ద చైల్డ్ ఈస్ కేపబుల్ ఆఫ్ థింకింగ్ ఆన్ హిజ్ ఓన్, సొంతగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే శక్తి వచ్చేంత వరకు వాళ్ళని ఏ విధంగా మనము. ఇక్కడ గుడి బడి రెండు చాలా బ్రహ్మాండమైన పాత్ర వహిస్తాయి. కానీ చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే గుడి బడి రెండు మిజరబుల్ గా ఫెయిల్ అయిపోయినాయి. ఎస్, పొద్దున లేయగానే రాత్రి వరకు, సాయంత్రం ట్యూషన్, రాత్రి ట్యూషన్, నాకు ఈ ర్యాంక్ కావాలి, ఆ గ్రేడ్ రావాలి, ఈ మెడల్ రావాలని పిల్లల్ని స్కూళ్ళకి, ట్యూషన్ టీచర్లకు పరిమితం చేస్తున్నాం. వీళ్ళు పుస్తకంలోని విషయాన్ని బ్రెయిన్ లో పోయడం తప్ప మనుషుల మధ్య సంబంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, విలువలు కానీ, సమాజం అంటే అవగాహన కానీ ఏమీ లేదు. అలా లేకుండా యంత్రాల సాయంతో, యంత్రాలతో పాటు పెంచుతున్నాం మన పిల్లల్ని. కాబట్టి వాళ్ళకి యంత్రాల మీద ఉన్న మక్కువ మనుషుల మీద ఉండట్లేదు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ.
సో ఎవరితో ఎక్కువ ఉంటే ఏమంటారు, ఇంగువ కట్టిన గుడ్డకి ఇంగువ వాసన వస్తుంది అంటారు. మనం టీవీలతోటి, సిస్టమ్లతోటి, సెల్ ఫోన్లతోటి, కంప్యూటర్లతోటి, ఇంటర్నెట్ల సాయంతో పెంచుతున్నాం పిల్లల్ని. మరి వాటి మీద మక్కువ ఉంటుంది, కానీ మన మీద ఎందుకు ఉంటుంది? మన మీద ఉంటుంది ఇంకా అవకాశమే లేదు. మన నిర్ణయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదు వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి కావాలంటే, ఎందుకంటే వాళ్ళకి ఆకలి వేయకుండా అన్నం పెట్టడం అలవాటు చేశాం. మన కష్టం ఏంటో వాళ్ళకి అవగాహన లేకుండా వాళ్ళని సుఖంలో పెంచుతున్నాం. అన్నిటికంటే చాలా డేంజరస్ థింగ్ ఏంటంటే, కేవలం తీసుకోవడం మాత్రమే నేర్పిస్తున్నాం, ఇవ్వడం అనే దాని గురించి చిన్న అవగాహన కూడా క్రియేట్ చేయలేకపోతున్నాం. ఇవ్వడం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. తల్లిదండ్రులకి ప్రేమనివ్వాలి, గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ఆప్యాయతన పంచాలి, వాళ్ళతో టైం ఇవ్వాలి, వాళ్ళ నిర్ణయానికి ఇంతో అంతో ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలాంటివన్నీ ఇవ్వడం అనే పట్ల వాళ్ళకి అసలు తెలియదు. వాళ్ళకి అదేంటో కేవలం తీసుకోవడం మాత్రమే తెలుసు.